శ్రీ శ్రీమాత్రే నమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ది తెలుగు న్యూస్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ నెల ద్వాసరాశుల యొక్క గోచార రాశిఫలాల్ని మాసఫలాలని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే భాద్రపద మాసం పూర్తవుతుంది ఆ ఆ ఆశ్వీజమాసం ప్రారంభమవుతుంది అదేవిధంగా అత్యంత పర్వమైనటువంటి శుభప్రపదమైనటువంటి యొక్క పండుగలు కూడా ఈ మాసంలో వస్తున్నాయి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే సమయం శరన్నవరాత్ర మహోత్సవాలు కూడా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ప్రారంభమవుతున్నాయి సరస్వతి మాతా పూజ దుర్గాష్టమి మహర్నవమి అనంతరం విజయదశమి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పండుగలు ఇక గోచార ఫలితాల గురించి పరిశీలిస్తే ఆయా రాసుల్లో యొక్క గ్రహ గమనాన్ని బట్టి మన యొక్క గోచార ఫలితాలు మాస ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో తొమ్మిది గ్రహాలు కూడా ఈ విధంగా పరిభ్రమిస్తున్నాయి ఏ ఏ స్థానాల్లో ఉంటున్నాయి వాటి యొక్క ప్రభావం పరిశీలిస్తే వృషభ వృషభంలో రాహువు ఉన్నాడు అదేవిధంగా కన్యలో కుజుడు రవి ఇద్దరు కూడా ఉన్నారు వారు అక్టోబర్ పదిహేడు ఒకరు అక్టోబర్ ఇరవై రెండున అక్కడి నుంచి మళ్ళీ త తదుపరి రాశి తులాలోకి వెళ్తారు అదేవిధంగా వృశ్చికంలో శుక్రుడు కేతువులు ఇద్దరు ఉన్నారు ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క గ్రహాల శని గురువులు ఇద్దరు కూడా మకరంలో ఉన్నారు మకరంలో ఉండేవారు కరకాటకం వృశ్చికం కన్యా రాశుల మీద వారి యొక్క వీక్షణం ఉంటుంది ఈ యొక్క గ్రహ గమనాలను బట్టి ఆయా రాశుల యొక్క వారి యొక్క గోచార మాస ఫలితాలన్నీ కూడా రాశి ఫలితాలన్నీ ఉంటాయి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం తెలుసుకుందాం ధ్యాసు రాశి అక్టోబర్ మాసంలో ధనసు రాశి వారికి రాశి ఫలాలను పరిశీలిద్దాం వీరికి రెండింటిలో అంటే మకర రాశిలో శని గురువు ఇద్దరు కూడా సంచరిస్తున్నారు అదేవిధంగా వీరి రిట్రిగ్నేషన్ కూడా కనిపిస్తుంది తర్వాత వ్యయంలో శుక్రుడు కేతు సంచారం ఉంది మొత్తం మీదిగా ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు సానుకూలమైనటువంటి యొక్క ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ పదోన్నతుల కోసం వేచి ఉన్నవారికి కానీ తప్పనిసరిగా ఈ మాసంలో అవి లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా వీరికి కార్యాలయంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సమాజంలో కావచ్చు స్నేహిత బృందంలో కావచ్చు మంచి గుర్తింపు లభిస్తుంది ఈ మాసంలో వీరికి రెండింటిలో ఉన్నటువంటి యొక్క గ్రహ సంచారం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి చక్కటి లాభాలు వస్తున్నాయి వీరు కొంచెం శ్రమించి ఆ తమ పని మీద శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేస్తే గతంలో కంటే మంచి లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది అదేవిధంగా వీరికి విద్యార్థుల విషయం పరిశీలిస్తే పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ రాయబోయేటటువంటి యొక్క విద్యార్థులకు ఈ మాసం చక్కటి మాసంగా చెప్పుకోవచ్చు మంచి ఫలితాలు మంచి ఉత్తీర్ణత శాతంతో ఉత్తీర్ణులవుతారు విద్యార్థులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళకి ఒక రెండు మూడు చిన్న విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అవి ఒకటి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు ఇప్పుడైనా మంచి లాభాలు ఉన్నాయని మనం పని చెప్పుకున్నాం మరి పని ఒత్తిడి పెరంటే ఎక్కువ పని చేస్తేనే మంచి లాభాలు సాధిస్తాము కాబట్టి మాసంలో పని ఒత్తిడి పెరుగుతుంది కానీ ఆ పని మీరు ఒత్తిడి అని భావించకుండా మీ యొక్క శ్రేయస్సు కోసమే అనే యొక్క భావంతో మీరు చేస్తే తప్పకుండా ప్రమోషన్ రావడం ఇంక్రిమెంట్ రావడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక రెండో ఒక ప్రతికూల అంశం ఏమిటంటే పార్ట్నర్స్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు కావచ్చు వ్యాపార లావాదేవీల్లో ఒక భాగస్వాములు కావచ్చు వీరి మధ్య మాట మాట వచ్చే అవకాశాలు గ్రహ చెల్లరీత్యా కనిపిస్తుంది కాబట్టి ఈ మాసంలో ధనస్సు రాశికి చెందినటువంటి వారు ఎవరైనా ఉమ్మడి వ్యాపారాలు కావచ్చు లేదా భార్యాభర్తలు కావచ్చు ఓపికతో ఉండాలి పక్కన ఉన్నటువంటి భాగస్వామి అంటే భర్త అయితే భార్య భార్య అయితే భర్త లేదా పార్ట్నర్స్ వ్యాపారంలో పార్ట్నర్స్ ఒక మాట అంటే దాన్ని చూసి చూడనట్టుగా వదిలివేయాలి తప్ప మాటకు మాట అనుకుంటే అది పెద్ద గొడవకి దారితీసే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క చిన్న జాగ్రత్త తీసుకుంటే తప్పనిసరిగా ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా మీ యొక్క ఇరవై ఇరవై ఒకటిలో నిలిచిపోయే మాసంగా గుర్తుండిపోతుంది అదేవిధంగా మీకు గ్రహ చలనాలను రీత్యా పరిశీలిస్తే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి అంటే మీ తండ్రి గారిది లేదా మీ తాతగారిది లేదా మీ అత్తగారు మామగారి నుంచి కావచ్చు ఆస్తి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని తగ్గ జాగ్రత్త తీసుకొని దైవికమైనటువంటి యొక్క పూజలు ఏవైతే నేను చెప్తానో ఆ పరిహారాలు చేసుకుంటే అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క మాసంగా అక్టోబర్ మాసం ధనస్సు వారికి నిలిచిపోతుంది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు పరిశీలిస్తే ముఖ్యంగా సూర్యుడికి సూర్యుడికి ఆరాధన చేయాలి అత్యంత సులువైనటువంటి పద్ధతి ప్రాతకాలం నుండి లేవడం స్వామివారికి ఒక రాగి పాత్రలు అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో రెండు గన్నేరు పూలు వేసి స్వామివారికి చూపెట్టి ఒక చెట్టులో ఆ నీళ్ళు పోయండి ఓం సూర్యనమ మిత్ర యనమహ అని ఆ స్వామి స్వామివారి యొక్క నామాలని మీకు వచ్చిన నామాన్ని చదువుకుంటూ ఆ స్వామివారికి చూపెట్టి తులసి చెట్లు పోయండి అది ఒక పరిహారం రెండవ పరిహారం చూస్తే గోసేవ చేసుకోవడం మీకు అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క పద్ధతి ఈ మాసంలో మీరు గోవులకి ఆకుకూరలు క్యారెట్లు వంటి పదార్థాలను తినిపించండి ఆ యొక్క గో భాగానికి నమస్కారం చేసుకోండి లేదా గోశాలకు విరాళాలను సమర్పించండి మీ శక్తి మేరకు చక్కటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలతో మీ భవిష్యత్తుకి మంచి పునాది పడుతుంది కాబట్టి ధనస్సు రాశి వారి పరిహారాలను ఆచరించి శుభమైనటువంటి యొక్క ఫలితాలను పొందుతారని ఆశిస్తూ శుభం భూయాదు